జనరల్గా ఏ పండుగ వచ్చినా కూడా కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుకోవాలని చెప్పి ఎక్కడున్న వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. రెండు రోజులు సెలవులు తీసుకొని ఎటు పండుగలకి సెలవులు వస్తాయి కాబట్టి తీసుకొని వచ్చేసి ఇళ్ళకి రావాలి అని చెప్పి వాళ్ళు పాపం ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దసరా పండుగ ఈరోజు అదిగానే అదే పరిస్థితి, మరీ ఎక్కువగా హైదరాబాద్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మంది ఫ్లో అనేది ఉంటూ ఉంటారు. కానీ ఈసారి దసరా మాత్రం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని మొండితనం అనాలో, కుళ్ళనాలో, శాడిజం అనాలో, ఇంకేమైనా అనాలో, నాకైతే ఏం పేరు పెట్టాలో, మీరైతే ఏం పేరు పెడతారో తెలియదు, కానీ ఇంత శాడిజం ఒక ప్రభుత్వానికి ఖచ్చితంగా పనికిరాదు. ఎందుకనంటే అరే దసరా పండుగ అగ్రిమెంట్లో అవి తర్వాతనే చూసుకుందాం, కనీసం ఈ దసరాకైనా కనుక ఇద్దరం కలిపి ఒక 70,000 కిలోమీటర్ల వరకైనా కనుక బస్సులు రన్ చేద్దామంటే దానికి ఒప్పుకోరు. సరే అంతర్రాష్ట్ర ఒప్పందం అగ్రిమెంట్ ఒప్పుకుందాం అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ బస్సులు తిరుగుతుంది, మీకు ఎక్కువ లాభం వస్తుంది అని వాళ్ళు అంటున్నప్పుడు సరే మేము తగ్గించుకుంటాం మీరు పెంచుకోండి అంటే మేము పెంచుకోమంటారు. 160,000 కిలోమీటర్లు మాత్రమే తిప్పాలి తిరగాలి అని చెప్పి దానికి మొండికేస్తారు. మీరంత తిప్పాలి మేము ఇంత తిప్పాలి అని మిగతా దగ్గరలో అంత సర్వీసులు లేకపోతే ప్రైవేట్ వాడు దోచుకుంటాడు కదా. మరి అల్టిమేట్గా జనాన్ని జేబులు గుళ్ళ పడతాయి కదా అని అంటే పడితే పని మీకు రావద్దు అంతే, ఇదేం సడిజం ఇదేం కుళ్ళు, వీళ్ళకి రావద్దు పని మీరు పెంచుకోండి అంటే మేము పెంచుకోము అంటారు. ఇంత ఇంత దారుణమైన ఆలోచనలు ఒక ప్రభుత్వానికి ఖచ్చితంగా కానీ వరికిరాదు. నాకు ఇంకొకటి కానీ అనిపిస్తుంది, వీళ్ళకి ఏమైనా కనుక ఈ తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ ఆర్టీసీ సారీ ప్రైవేట్ డ్రైవర్స్తో ఏమైనా కుంభక్కాయ్, వీళ్ళకి ఏమైనా కనుక ఇంత ఏమైనా కనుక మనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయేమో ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మీరు తిప్పద్దు మేం తిప్పాం, ఇదేం మొండి, ఇదేం కుళ్ళు, లేకుంటే ఇదేం శాడిజం, మీ ఇద్దరు తిప్పకపోతే ఏమంటారు ప్రైవేట్ వాడు కదా దోచుకుంటాడు, వాడు దోచుకోవచ్చంట కానీ ప్రభుత్వానికి రావద్దు అంట. ఇంత కుళ్ళు ఎవరికైనా ఉంటుందా, ఎవరికైనా ఉంటుందా, ఆ కేసీఆర్ భాషలో చెప్పండి ఏంద్రాబాయ్ ఇది ఇట్లా ఉంటుందా. పోనీ 160,000 కిలోమీటర్లు తెలంగాణ చెప్పిన ఆంధ్రప్రదేశ్ కూడా తగ్గించుకుంది, తగ్గించుకొని కనీసం దసరా అప్పుడన్నా బస్సులు రన్ చేసి స్టార్ట్ చేద్దామంటే వీళ్ళు తగ్గించుకొని దాని ప్రకారం ఓకే అని చెప్పి ఇచ్చినా కూడా దానికి ఒప్పుకోలే. ఒప్పుకోకుండా రూట్ల వారీగా కిలోమీటర్ల వారీగా ఎన్ని బస్సులు తిరుగుతారో ఆ లిస్టు ఇవ్వమని చెప్పినారు. ఆ లిస్టు ఇవ్వమని ఫైనల్గా వాళ్ళే మళ్ళీ ఫైనలైజ్ చేశారు. ఏమని సేమ్ ఇద్దరు 160,000 కిలోమీటర్లు 160,000 కిలోమీటర్లు తిరగాలి, తిరిగి దాంట్లో ఏమో ఆంధ్రప్రదేశ్ బస్సులేమో చాలా తక్కువే తిరుగుతాయి, తెలంగాణ బస్సులేమో ఆ రూట్లోనే ఎక్కువ తిరుగుతాయి. అందులో కూడా ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసుకోబోతున్న అగ్రిమెంట్ ఏంటి, మైట్ బి బుధవారం, బృహస్పతివారము, గురువారము నెక్స్ట్ ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందంట. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి బస్సులు 1,009 బస్సు సర్వీసులు తెలంగాణ భూభాగంలో తిరుగుతూ ఉండే, ఆ 1,009 అనేటివి 638కి తగ్గించుకున్నారు, 638 బస్సులే తిరుగుతాయి. ఇంకా మరోవైపు తెలంగాణ బస్సులు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 746 తిరుగుతుండే, వాళ్ళు ప్లస్ 76 ఎక్స్ట్రా 76 యాడ్ చేసుకున్నారు. సేమ్ కిలోమీటర్లో వాళ్ళు ఎక్కువ సర్వీసులు తిరుగుతాయి, వీళ్ళు మళ్ళీ తక్కువ సర్వీసులు తిరుగుతాయి. మళ్ళీ ఇక్కడ ఇంకోగానే ఇంకేంటి అంటే ప్రధానంగా రద్దీ ఉండి విజయవాడ హైదరాబాద్లో మామూలుగా ఏపీఎస్ఆర్టీసీ 374 బస్సు సర్వీసులు తిరుగుతుండే, 374 ఆంధ్రప్రదేశ్ నుండి వాళ్ళు 192 తగ్గించుకున్నారు, అంటే -182 బస్సులకి తగ్గించుకున్నారు. తగ్గించుకుంటే తెలంగాణ ఏం చేసింది, వాళ్ళ 162 తిరుగుతుండే వాళ్ళు 275 పెంచుకున్నారు. చూడండి 275 పెంచుకున్నారు, పెంచుకోనివ్వండి. గవర్నమెంట్ తిరిగితే వీళ్ళకి జనాలు జేబు గుళ్ళ పడకుండా ఉంటుంది. ఇట్లా పెంచుకున్న తర్వాతగానే దాదాపు 32,530 కిలోమీటర్ల మేర, అంటే దాదాపు 33,000 కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు ఏవి నడవు, వాళ్ళవి నడవు, వీళ్ళవి నడవు. ఆ రూట్లో రాయలసీమ రూట్ది కానీ అదే పరిస్థితి అనంట. మరి ఇన్ని చాలామంది ఇబ్బంది పడతారు ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే హైదరాబాద్తో సాన్నిహిత్యం ఉంటుంది, ఎక్కువ తిరుగుతూ పోతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లాభమైనా నష్టమైనా ప్రజా రవాణా ఇది, ఇది లాభదాయకంగా చూడకూడదు కానీ, కానీ దరిద్రమైంది అని అంటే ఇటువంటి దరిద్రమైన పాలకులందరూ కనుక తగలడి ప్రతిదీ కనుక డబ్బు కోణంలో చూస్తున్నారు కాబట్టి ఇటువంటి దరిద్రమైన లక్షణాలన్నీ వీళ్ళకి ఆవహించినాయి. కానీ ప్రజా రవాణా ఇది, ప్రజా రవాణా అనేది ప్రజల అవసరాల కోసం రన్ చేయాలి. పక్క దేశాలు ఒకరి కోసం ట్రైన్లు రన్ చేసేది చూసాం మనం, కానీ ఇక్కడ ఇలా దరిద్రపు కొట్టు మొహాలు వేసుకొని వీలైంది రన్ చేసేది. దీన్ని కానీ ఇంతగాను ఇబ్బంది పెట్టేస్తున్నారు పండగ పూట జనాలకు కూడా ఇంత దారుణంగా. కానీ ఆంధ్రప్రదేశ్ నాలుగు ప్రతి బస్ డిపో నుండి కానీ హైదరాబాద్కు బస్సులు ఉండేటివి, ఇప్పుడు తీసేశారు. తీసేసి ఇంకేమైనా ఎట్లా పోతాడు ప్రైవేటుడు, ఎంత చెబితే అంత గుళ్ళ గుళ్ళ చేసి పెడతారు. మరి ఆ ప్రైవేట్ అనుకోతే ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇదేం స్టాటిస్టిక్ ఆనందమో నాకు అర్థం కాదు. జనాలను గుళ్ళ చేస్తే మరి లేకపోతే ఒక జీవాన్ని తీసుకొచ్చి ఆడ బార్డర్లో గోడను కట్టండి, అక్కడికి ఇక్కడికి జనాలు తిరగద్దు అని. ఇంత స్టాటిస్టిక్ ఆనందం చిచి